అమెరికా పోయి చూస్తే అయిపోతుండే కానీ ఇప్పుడు బుకింగ్ కావు, వీసా కూడా లేదు నాకు. ఏమైనా చూపెడతారా సార్ ముందు? మీకు నువ్వు 12 తారీఖు ఎర్లీ మార్నింగ్ 4 o'clock పొద్దుగాలేనా? అయినా సరే సార్, ఏం కాదు. అవును, ఈ బుడ్డరీలు ఉన్న డైలాగ్ అంటే ఉంటుందా సార్? అంటే కొన్ని అంటే 100 గోళీలు వేసుకొని పెళ్లి కొడుకు వచ్చింది అంట సార్. నేను అసలు ఏ యాక్సెంట్ ఒకసారి చెప్పా, నాకు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది. 100 గోళీలు అసలు యాక్సెంట్ అనేది ఏం యాక్సెంట్? నాది బిత్తిరి యాక్సెంట్ అంటారు సార్. ఓకే, బిత్తిరి అనే లిఫి నేనే కనుక్కొని పడింది సార్ అది. ఓకే, ఇది 100 గోళీలు వేసుకున్న పెళ్లి కొడుకు ఉంటాడు అన్నట్టుందిగా సార్. అది ఉంటుందా మా ఊతు కోరిక అడిగిండ్రు. 100 గోళీలు వేసుకున్నా, 100 గోళీలు వేసుకున్న పెళ్లి కొడుకు దగ్గరికి వచ్చినట్టు వచ్చిండ్రా. అంటే ఫస్ట్ టైం మాస్ డైలాగులు వింటే ఊతు అందరూ చెవులు కొరుక్కుంటున్నారు, అరే ఇట్లా చెప్పారు సార్. ఉంటుందా సార్? 100 గోళీలు వేసుకున్న పెళ్లి కొడుకు ఉందా సినిమాలో ట్రైలర్లో చెప్పాం కదా. అంటే ఇది కొన్ని యూట్యూబ్ వరకు ఉండి మళ్ళీ అందులోకి పోతే టూ అనేస్తారు. లేదు ఇది ఉంటుంది సినిమాలో ఉంటుంది. నువ్వు సినిమా చూసినప్పుడు నీకు అర్థమవుతుంది అన్నమాట, ఒక యూఫోరియా ఉంటుంది థియేటర్, బద్దలైపోతుంది థియేటర్. సో అందరు ఎంజాయ్ చేస్తారు, నీకు ఆ టూ ఆ సౌండ్ కూడా ఉండదు. టూ లేకపోతే మంచిది సార్, టూ ఉండదు.